మావయ్యా ఏంటి మావయ్య ఇలా అలిగి వెళ్ళిపోయారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని మేము ఎంత భయపడుతున్నామో తెలుసా వాసు హాస్పిటల్లో జారడానికి కారణం ఎవడో వాడింటికి వెళ్ళొస్తున్నాను ఆ మాధవరాకి వార్నింగ్ ఇచ్చొస్తున్నాను నా కొడుకు దరకొడం దేదన్న జరిగిందో ప్రాణాలు తీస్తానని ఎస్తరించి మరీ వస్తున్నాను చే సిగ్గు లేకపోతే సరి కాస్త కాకపోతే కాస్తైన బుద్ధి ఉందిరా నీకు చేతగా అన్నాడు ఇవి చేతగా అన్నట్టుండక ఈ కుక్క బెదిరింపులేమిట్రా అసలే ఆ పెద్ద మనిషి వాసు మీద కోపంతో వాణ్ణి తన్నించాడు మళ్ళీ నువ్వు వెళ్ళి పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుగా పుల్లబెట్టి మరీ లేపొచ్చావు వాడికి మండి మళ్ళీ ఏదన్నా చేస్తే ఏం చేస్తావురా అన్నయ్య నేను నీకు ఎదురుపడి మాట్లాడుతున్నానని తప్పుగా అనుకో ఒకవేళ అనుకున్నా తప్పులేదు వాడు డబ్బు మదంతో వాసును కొట్టించాడు నిజంగా వాసుకేమన్నా అయితే నేను సహించేది లేదు నేను సచ్చినా పర్వాలేదు వాణ్ణి మాత్రం వదలను అప్పుడు చూద్దువు గాని డబ్బు గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో అన్నయ్య నీ తమ్ముని మాత్రం తక్కువ అంచనా వేయ ఛీ నోర్మయ్యా డాక్టర్ గారు మా తమ్ముడికి ఎలా ఉందండి అతను కాన్షియస్లోనే ఉన్నాడు కానీ వేరే ప్రాబ్లం ఒకటి వచ్చింది ఏంటి సార్ అది కడుపులో బలమైన దెబ్బ తగలటం వల్ల ఒకచోట నెత్తురు గడ్డగట్టింది అదే కాస్త ప్రమాదం అనిపిస్తుంది ఏడోకండమ్మా కాపాడే అవకాశం ఉంది కానీ అది మీ చేతుల్లోనే ఉంది మా చేతుల్లోనా అదే డాక్టర్ గారు ఏం చేసినా మీరే చెయ్యాలి మీరే దేవుడై నా కొడుకుని కాపాడాలి చూడండి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేసి ఆ గడ్డ తొలగిస్తే ప్రమాదం ఉండదు కానీ ఆపరేషన్కి చాలా డబ్బు అవసరం అది మీ చేతుల్లో ఉంది డబ్బారం చేస్తే మేము ఆపరేషన్ చేస్తాం ఏదైనా అర్జెంటుగా డెసిషన్ తీసుకోండి అమౌంట్ ఏర్పాటు చేయండి డాక్టర్ గారు ఆపరేషన్కి ఎంత డబ్బు అవసరం అవుతుందండి సుమారు 50,000 అవుతుంది ఆపరేషన్ మాత్రం కంపల్సరీ లేకపోతే పొజిషన్ క్రిటికల్ అవుతుంది మీరు డబ్బు కట్టలేకపోతే పేషెంట్ని వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి లేకపోతే అతనికి డేంజరు మాకు చెడ్డ పేరు త్వరగా ఓ నిర్ణయం తీసుకోండి ఆలస్యం చేస్తే అది కష్టమవుతుంది గోపి ఎలాగైనా డబ్బు ఏర్పాటు చూడరా ఎవరి కాళ్ళ వేళ్ళ పడైనా సరే డబ్బు సర్దుబాటు చేయరా లేకపోతే వాడు మనకు దక్కడరా నేను బతకనరా వాడి ప్రాణాలు కాపాడు గోపి ఏది చేసా నువ్వే చెయ్యాలరా ఇంకెవరి వల్ల కాదు కాస్త ఊరుకో భాగ్యం వాడు మాత్రం అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా తేగలడు లేకపోతే కష్టం అంటున్నారుగా పెదనాన్న అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలన్నారుగా గోపి నువ్వే ఏదో ఒకటి చెయ్యరా ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎవరిస్తారు వాడికి ఆపరేషన్ ఎలా అవుతుంది ఏంటి ఆలోచిస్తున్నారు డబ్బు కట్టకపోతే ఆపరేషన్ జరగదు ఆపరేషన్ జరగకపోతే మనకి వాసు దక్కడు ఇంత తొందరగా అంత డబ్బు ఎవరిస్తారు ఎవరిని అడుగుతారు ఎక్కడ తిరుగుతారు ఊరికి సమయం వృధా అవుతుంది తీసుకోండి పసిడైనా పసుపు కొమ్మైనా సుమంగళికి విలువ ఒక్కటే కదా తీసుకోండి తాకట్టు పెట్టండి వాసు ప్రాణాల్ని కాపాడండి ఏమిటమ్మా ఇది
తాళం తీసుకెళ్లి కొదవ పెట్టమంటున్నావు? మీ వాళ్ళకి తెలిస్తేమన్నా ఉందా? ప్రాణం నిలబెట్టడానికి ఇస్తున్నాను మామయ్య, ఏమీ అనరు. అడిగినా నేను సమాధానం చెప్పగలను. మనకి వాసు ప్రాణం ముఖ్యం. దీన్ని మళ్ళీ విడిపించుకోగలం లేదా కొనగలం, కానీ ప్రాణాల్ని కొనడం మన వల్ల అయ్యే పని కాదు. మనిషి ప్రాణం కంటే బంగారం విలువైందేం కాదు మావయ్య. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? దీన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి. ఇది వెనక ముందు ఆలోచించే సమయం కాదు. తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీ టీమ్ లీడర్ ఎక్కడ? మార్నింగ్ ఏ ఛార్జ్ తీసుకున్నారు, మేడం క్యాబిన్ లో ఉన్నారు సార్. గుడ్, ఓకే సార్. మై ఐ కమ్ ఇన్? Yes, come in. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్ దిలీప్. నువ్వు ఇలా బొకే తీసుకుని నన్ను కంగ్రాట్స్ చేయడానికి వస్తావని అసలు ఊహించలేదు. అవును, నేను ఆఫీస్ లో జాయిన్ అయిన విషయం నీకు చెప్పనే లేదు. అయినా అభిమానంతో ఇలా బొకేతో సహా రావడం రియల్లీ థ్రిల్లింగ్. నీకు నా మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా మీద చూపిస్తున్న ఎఫెక్షన్ కి ఎగ్జాంపుల్ గా భావిస్తున్నాను. సో థ్యాంక్స్. ఏంటి నిలబడి ఉన్నావు? రా కూర్చో. పర్వాలేదు, బొకే ఇవ్వడానికి వచ్చి అలా పట్టుకుని నిలబడ్డావేంటి? థ్యాంక్స్. నేను టీమ్ లీడర్ గా చార్జ్ తీసుకుని జస్ట్ 1 అవర్ అయింది. అలా కూర్చో, మా టీమ్ ని పరిచయం చేస్తాను. రేఖా, మా టీం వాళ్ళనందరినీ నా క్యాబిన్ కు ఒకసారి రమ్మని చెప్పండి. హలో, కూర్చో. నా టీమ్ లో సూపర్ ఫిగర్స్ ఉన్నారు. లైన్ వేయాలని చూసావో, చంపేస్తా. రండి. మిమ్మల్ని అందరినీ ఎందుకు రమ్మన్నాను తెలుసా? ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలని. హీఈస్ మిస్టర్ దిలీప్, నా కాబోయే భర్త. లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ జరిగింది, తొందరలోనే పెళ్లి. నా సెలెక్షన్ ఎలా ఉందో చెప్పండి. హౌ ఇస్ హీ? హ్యాండ్సమ్ ఆర్ యావరేజ్? ఏంటి సమాధానం లేదు చెప్పండి, కమ్ ఆన్ టెల్ మీ. సూపర్ మేడం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం మీలాంటి జంటను చూడడం. దిలీప్, షీఈస్ రాధా. హాయ్ సార్. వినీత. హలో సార్. రేఖ. సుజాత. నమస్తే సార్. నమస్తే. ఆవిడ ఆల్రెడీ మీకు తెలుసు కదా, కావ్య. ఏంటి కావ్య, మీ ఫ్రెండ్ వస్తే కనీసం పలకరించకుండా అలా కామ్ గా ఉన్నావు? ఓకే ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. దిలీప్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి పిలిపించాను. మీరెళ్ళి మీ పనులు కానివ్వండి. అవును, ఏం తీసుకుంటావు? ఏమద్దు, నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి, నేను వస్తాను. ఓ, తమరు డ్యూటీ ఫస్ట్ అని మంచి కాదు. సో సిన్సియర్. అంత బిజీగా ఉండి కూడా నన్ను కంగ్రాట్స్ చేయడానికి వచ్చినందుకు వన్స్ అగైన్ థాంక్స్. ఓకే, వస్తాను. బై. బై. కాఫీ తీసుకోవే. కావ్య, ఫోన్లో నువ్వు అలా ముక్తసరిగా మాట్లాడితే నాకేం అర్థం కాలేదు. బట్ నో, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నాకే ఇది పెద్ద షాక్ అయినప్పుడు నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు జరిపించారన్న విషయాలు నాకు అనవసరం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. కావ్య, నీ కోపానికి అర్థం ఉంది, కానీ ఈ పోస్టింగ్ ఎలా మారిందో నిజంగా నాకు తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. చెప్పేది మీకే, దయచేసి వెళ్ళండి. డోంట్ డిస్టర్బ్ మీ. ప్లీజ్ కావ్య, ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను చెప్పేది కాదు సార్. తను డిస్టర్బ్ చేయొద్దంటుందిగా. మళ్ళీ ఏంటి, మీరు ముందు వెళ్ళండి సార్. నువ్వు తాగవే.
రేవతి. ఏంటి మై డియర్ మదర్ అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? పిట్ట పారిపోయిందని డౌట్ వచ్చిందా? ఏంటలా రెప్పగొట్టకుండా చూస్తున్నావు? అవతల వాసుకు ప్రాణాలమే ఉందని వాళ్ళ నాన్న వచ్చి గొడవ పెట్టినప్పటి నుంచి మీ నాన్న ఏం చేస్తారో నేను భయపడి చస్తున్నాను. నువ్వేమిటే అంత కులాసగా ఉన్నావు, భయంగా లేదా? అమ్మా, నేను భయపడ్డాను, కానీ ఎప్పుడో తెలుసా, నాన్నకు మా ప్రేమ విషయం తెలియనప్పుడు ఎలా చెప్పాలా అని వణికిపోయాను. కానీ ఇప్పుడు భయం పోయింది, మ్యాటర్ తెలిసిపోయింది కదా, ఇంకా నేనెందుకు భయపడాలి? ఆయనకి విషయం తెలుసు కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు అనుకుంటున్నావా? ఆయన గురించి నీకు తెలీదు, చాలా మొండి మనిషి. ఆయన మొండైతే నేను జగముండి, ఆయన రౌడీ అయితే నేను దాదాని, ఆయన పేట రౌడీ అయితే నేను స్టేట్ రౌడీని. అమ్మా, నన్ను భయపెట్టాలని చూడకు, మీ ఆయన నన్నేం చేయలేరు. ఆ వాసును కాబట్టి మనుషులు పెట్టి కొట్టించారు, అంతేగాని నా మీద ఈగ కూడా వాళ్ళు. ఏమిటే అంత తేలిగ్గా తీసి పడేస్తున్నావు? వాసు నాన్నే చెప్పాడు కదా వాసుకి ప్రమాదంగా ఉందని. నువ్వెలా ధైర్యంగా మాట్లాడుతున్నావే? నా వాసుకేమీ కాదమ్మా, గ్యారంటీగా వాసు బతుకుతాడు, వస్తాడు, నా మెళ్ళు తాళి కడతాడు, నన్ను తీసుకెళ్తాడు. నాకు వాసు మీద నమ్మకం ఉందమ్మా. నువ్వు అనుకున్నట్టు అతను బతికితే బతుకుతాడేమో గాని మిగతా అవేవీ జరగవు, పగటి కలలు కనకు. జరగవనేది నీ భ్రమ, మీ ఆయన చేయనివ్వడని నీ ఆలోచన. నేను నా నమ్మకంతో చెప్తున్నాను, అన్నీ జరుగుతాయి. నా నమ్మకం వమ్ము కాదు, ఎందుకంటే మా ప్రేమలో నిజాయితీ ఉందమ్మా. అవును, ఏంటి ఒకటే దోశ తీసుకొచ్చావు, స్పెషల్ ఏం చేయలేదా? సర్లేగాని వెళ్ళి జీడిపప్పేసి చక్కగా నెయ్యేసి మంచిగా ఉప్మా చేసి తీసుకురా. ఆ అన్నట్టు చక్కగా యాపిల్ తీసుకుని చిన్నగా కట్ చేసి తీసుకునిరా. మర్చిపోయావు, అరగంటకి నాకేదో ఒకటి తీసుకుని రావాలి. నాకెందుకో ఈ ఆనందంలో ఆకలి ఎక్కువ వేస్తుందమ్మా, ఏవేవో తినాలనిపిస్తుంది. ఏమిటి నీ మాటలు, వింటుంటే నాకు మత్తి తెప్పిందా లేకపోతే నీకే మతిపోయిందా అనిపిస్తోంది. మత్తులేం పోలేదు గాని నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నిన్న వాసును కొట్టించిన నాన్న ఎవరినైనా కొడతారు, రేపు నన్ను కొట్టినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆయన అన్నంత పని చేస్తే నా బాడీకి తట్టుకునే శక్తి కావాలి కదా, అందుకే మంచి విటమిన్ ఫుడ్ తినాలని అదే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. విన్నది చాలు, వెళ్ళి నేను చెప్పినవన్నీ 1x1 తీసుకునిరా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వెళ్ళు తల్లి, నేనేం పారిపోన్లే. వెళ్ళేటప్పుడు ఆ డోర్ కూడా కాస్త లాక్ చేసుకుని వెళ్ళు, లేకపోతే మీ ఆయన గారు ఇల్లు పీకి పందిరేస్తారు. వెళ్ళమ్మా. కనకదుర్గమ్మ తల్లి, నా కొడుకు ఏమీ కాకుండా చూడు తల్లి, వాణ్ణి బతికించు తల్లి, నీ మొక్కులన్నీ తీర్చుకుంటానమ్మా. అమ్మా కాస్త ధైర్యంగా ఉండమ్మా, హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి ఏడ్చిందని ఏడ్చినట్లే ఉన్నావు, ఏమీ తినలేదు, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. నాకేమైనా పర్వాలేదే, నా వాసు ప్రాణాలతో బయటపడితే చాలు. అమ్మా తల్లి, ఒకవేళ నీకు ప్రాణాలే కావాల్సి వస్తే నా ప్రాణాలు తీసుకోమ్మా, నా కొడుకుని మాత్రం బతికించమ్మా, బతికించు. భాగ్యం, వాసుకేం ప్రమాదం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. అవునత్తయ్య, నా మాట వినండి, వాసు సంతోషంగా బయటకొస్తాడు, ఆ దేవుడు వాసుని చల్లగా చూస్తాడు. డాక్టర్, ప్రమాదం తప్పింది, మీ తమ్ముడు మీకు దక్కినట్టే. ఇప్పుడు మా తమ్ముడికి వేరే ఏ సమస్య లేదు కదండి? నో, ఏ సమస్య లేదు, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఒకసారి వెళ్ళి చూడొచ్చుగా. తను ఇప్పుడు మత్తులో ఉన్నాడు, కాన్షియస్ రాగానే చెప్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అమ్మా, కనకదుర్గమ్మ తల్లి, కాపాడావా, నా కొడుకుని బతికించావా తల్లి, నాకిప్పుడు ప్రాణం వచ్చినట్టుగా ఉంది. భాగ్యం,
అంతా మంచిగానే ఉందని డాక్టర్ గారు చెప్పారుగా. ఇప్పుడైనా ఏదన్నా తినమ్మా. అవును భాగ్యం, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. చాక్లెట్ తెచ్చావా?